నారాయణ, ఆదినారాయణ. ప్రార్థన. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. అవధూత లీల అధ్యాయం 24. శ్రీ స్వామివారి అభేద స్థితి. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు నిర్గుణ నిరాకారులు మాత్రమేగాక సగుణ సాకారాలుగా కూడా వారి చైతన్యం అనుక్షణము పనిచేస్తుంది. అలా రెండు స్థితులను అనుక్షణం అనుభవించగలిగి దైవాదేశం పొందిన మహనీయులు మాత్రమే అనుక్షణము భక్త సంరక్షణ చేయగలరు. ఈ విషయంలో శ్రీ స్వామివారికి శ్రీ షిరిడి సాయినాథునితో ఎంతో చక్కని పోలిక మాత్రమే గాక ఎంతో సన్నిహిత సంబంధం గలదు. ఇది వారి జీవిత విధానంలోనే గాక వారిద్దరూ కలిసి భక్తులకిచ్చుచున్న దివ్యానుభవాల ద్వారా కూడా ప్రకటమవుతుంది. ఇద్దరూ అస్ఖలిత బ్రహ్మచారులే. తమదంటూ ఒక నివాసం లేనివారు. ఇద్దరూ భిక్షతో జీవించారు. సిద్ధులై కూడా ఆదర్శప్రాయులైన సాధువుల వలె జీవించారు. ఇరువురు నిరతాగ్నిహోత్రులు. వీరిద్దరి లీలలు, బోధలు ఎంతో సన్నిహితంగా పోలి ఉన్నవి. సాయినాథుడు తాను భక్తరక్షణ చేశాక నేనే చేశానని భక్తులకు ఎరుకపరిచేవారు. కానీ శ్రీ స్వామివారి జీవితాంతము తమ గుట్టును చాలా గోప్యంగా ఉంచారు. శ్రీ స్వామివారు స్వయంగా ఒకసారి భక్తులతో ఉత్తర దిక్కున తమ అన్నగారుండేవారని, వారు కూడా ఎప్పుడు అగ్నిగుండం వేసేవారని చెప్పారు. ఇద్దరూ పరిభాషలో సంకేతంగా మాట్లాడేవారు. ఇద్దరూ మహాసమాధిని గురించి ముందుగా చెప్పడమేగాక తర్వాత కూడా శాశ్వతంగా తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటామని అభయమిచ్చి అదే రీతిన తమ అభయాన్ని నెరవేరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి భక్తుల కొసంగిన దివ్యానుభవాలు పరిశీలిద్దాము. ప్రఖ్యాత సాయి భక్తులైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ స్వామివారిని ప్రథమంగా దర్శించిన విషయం ఇలా తెలియజేశారు. 1975 సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగమూడిలో శ్రీ అవధూత వెంకయ్య స్వామివారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. శ్రీ స్వామివారి భక్తుడు, విద్యార్థి అయిన రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి. ఆయన పక్క గ్రామాలకు వెళ్తుంటారు అన్నాడు రామకృష్ణ. ఉదయం 8:30 నేను సాయికి అగరబత్తి సమర్పించి, సాయి మీరు సకల సాధుస్వరూపులు, శ్రీ వెంకయ్య స్వామివారి రూపంలో ఉన్న తమను దర్శించవెళ్తున్నాను, వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. సుమారు 10:00 గొలగమూడి వెళ్లే బస్సు మాకెదురైంది. మేమందులో ఎక్కగానే శ్రీ స్వామివారి తంబూర పట్టుకొని ఉన్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. ఆ సాధువు శ్రీ స్వామివారు 4 కిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 ఉంటామన్నారు. అందువల్ల వారు నిర్వహించే నిరతాగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలు కూడా భక్తులు సిద్ధం చేశారు. కానీ వారు 8:30 తాము తక్షణమే గొలగమూడి బయలుదేరాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రపు బండిలో అక్కడకు పంపారు. వారు 1:00 గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు. కొద్ది నిమిషాలలో మేము శ్రీ స్వామివారి సన్నిధికి చేరాము. శ్రీ స్వామివారు ఆకస్మికంగా గొలగమూడి చేరడంతో భక్తులెవరూ ఆయన దర్శనార్థం అక్కడకు రాలేదు. నేను, రామకృష్ణారెడ్డి మాత్రమే
సుమారు 6 గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. మా ఇద్దరిని, గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు. కనుక శ్రీ స్వామివారు తమ రూపమేనని శ్రీ సాయి నాకు తెలిపినట్లనిపించింది. తరువాత అప్పుడప్పుడు నేను మా సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శిస్తూ వచ్చాము. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడు నుండి మజిలి మార్చాలని సామాన్లు బండికెక్కించమన్నారు. సామానంతా ఎక్కించి శ్రీ స్వామివారిని బండి ఎక్కమంటే పోయేందుకు వీలు లేదు. సామాను బండి నుండి దించి బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపమని ఆజ్ఞాపించారు. ప్రయాణం ఎందుకు నిలుపుతున్నారో సేవకులకు అర్థం కాలేదు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సోదరుడు శేషాద్రి విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికై బస్సు దిగాడు. శ్రీ స్వామివారు అకస్మాత్తుగా ప్రయాణం ఆపుకోవడానికి కారణం అప్పుడు అందరికీ అర్థమైంది. విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికి బయలుదేరబోతూ శ్రీ స్వామివారి దర్శనం ఇప్పించమని శ్రీ సాయిని శేషాద్రి ప్రార్థించిన సమయంలోనే ఇక్కడ శ్రీ స్వామివారు ప్రయాణం విరమించుకున్నారు. సకల సాధు స్వరూపి శ్రీ సాయి శ్రీ స్వామి వేరు కాదు కదా. 1980వ సంవత్సరంలో ఆశ్రమంలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకలు తీసుకొచ్చిన లారీ వచ్చింది. ఆ రోజు శ్రీ స్వామివారందరినీ ఇప్పుడున్న సమాధి మందిర ప్రాంతంలో పడుకోమన్నారు. అయ్యా, ఇక్కడ పెంచలకుండంత మసీదు పడుతుందయ్యా అని అన్నారు. వారి సమాధి మందిరం 1 సంవత్సరం లోపల వెలిసింది. కానీ వారు తమ సమాధి మందిరాన్ని మసీదని ఎందుకన్నారో ఆలోచించవలసి ఉన్నది. ద్వారకామాయి పేరు పెట్టి మసీదులో నివసించిన మహనీయుడు శ్రీ శిరిడీ సాయినాథుడే. ఇచ్చట మతభేదం లేకుండా సర్వ మతస్థులు వారి వారి మతానుసారం దైవాన్ని ఆరాధిస్తారు. అంతేగాక మసీదు అని పిలువబడుతూ హిందూ దేవాలయంలో వలె గంటలు కొట్టడం, తులసిమాతను పూజించడం ఒక్క షిరిడీలో తప్ప మరెక్కడా లేదు. షిరిడీలో వలె గొలగమూడిలో కూడా సర్వ మతస్థులు శ్రీ స్వామివారిని ఆరాధించి వారి కృపను పొందుచున్నారు. కనుక శ్రీ స్వామివారు తమకు శ్రీ సాయినాథుకి భేదం లేదని తెలుపుచున్నారు. 1980వ సంవత్సరంలో శ్రీ స్వామివారు తలపూరులో నారాయణదాసు గారి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. శ్రీ స్వామివారి సేవకుడు గురువయ్య గారికి నేను శ్రీ సాయి లీలామృతం చదివి వినిపించాక వారు ఆ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు నేను గురవయ్య ప్రక్కపక్కగా శ్రీ స్వామివారి సన్నిధిలో పడుకొని నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి వేళ గురవయ్య 40 గజాల దూరం వెళ్ళి తిరిగి వస్తూ, నీవు నిద్ర వల్ల వెంటనే లేచి రాలేకపోయావు, ఇప్పుడే సాయిబాబా వచ్చి వెళ్ళిపోయారు, ఆయన వచ్చి నా పక్కన నిల్చున్నారు, నాకు మెలకువ వచ్చి లేచి పాదాభివందనం చేయబోతే కదిలిపోతూ ఉన్నారు, నేను వెంబడించి గేటు దాకా వెళ్ళాను, వారక్కడ అదృశ్యమైనారు అని చెప్పారు. వారి ఉద్రేకం చూస్తే నిజంగా శ్రీ సాయి భౌతికంగా దర్శనమిచ్చినట్లే ఉన్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో వారి ప్రధాన సేవకునకు శ్రీ సాయి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించడం శ్రీ స్వామికి శ్రీ సాయికి గల సన్నిహిత సంబంధం తెలుపుతుంది. వైద్యుల సుధాకర్ మరదలు గీతాభవాని ఇలా చెప్తుంది. మా తల్లిదండ్రులు నన్ను మా మేనమామ గారైన వైద్యుల సురేష్ గారికిచ్చి వివాహం చేయాలని కోరిక. నన్ను చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. వారిని వివాహం ఆడటం నాకు ఇష్టమే గనుక వారితో నా వివాహమైతే దంపతులం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశ్రమంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నాను.
ఈ విషయం చెప్పకుండా మా అక్క శ్రీ స్వామివారి దారాన్ని మా మామగారి మణికట్టుకు కట్టింది. శ్రీ స్వామివారి దారం కట్టుకుంటే మంచిదని చెప్పింది. ఒక నెల కూడా గడవకుండానే మా మామగారి అంగీకారంపై మా వివాహం జరిగింది. మొక్కుబడి ప్రకారం శ్రీ స్వామివారి ఆశ్రమంలో మా దంపతులిద్దరం నిద్ర చేశాము. నాటి రాత్రి షిరడీ సాయినాథుడు నా స్వప్నంలో కనిపించి, నీ వివాహమైంది కదా, నాకు సత్యనారాయణ స్వామి పూజ చేయించు అన్నారు. స్వామి, మా ఇల్లు చాలా చిన్నది, పెద్ద ఇల్లు కట్టిస్తే అట్లాగే చేస్తానని అన్నాను. ఈ దారం నీవు కట్టుకో అని ఒక దారం ప్రసాదించి అదృశ్యులైనారు. తెల్లవారి చూస్తే నిజంగానే నా పడకపై శ్రీ సాయి ప్రసాదించిన శ్రీ స్వామివారి దారం ఉంది. బాబా తమ భక్తులకు విభూతి మాత్రమే ప్రసాదించడం సాంప్రదాయం. శ్రీ వెంకయ్య స్వామివారు తమ భక్తులకు తమ ఆశీర్వాద సూచకంగా విభూతితో దారం కూడా ప్రసాదించడం పరిపాటి. శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో వారి మొక్కు తీర్చుటకు వెళ్ళిన సమయంలో శ్రీ సాయినాథుడు ఆమెకు శ్రీ వెంకయ్య స్వామివారి దారం ప్రసాదించారంటే శ్రీ సాయినాథుడుకు శ్రీ వెంకయ్య స్వామివారికి భేదం లేదని తెలిపారన్నమాట. గుంటూరు నివాసి జీవి రమణమూర్తి గారు ఇలా రాస్తున్నారు. షిరడీ సాయినాథుని చరిత్ర పారాయణ ద్వారా వారితో నాకు చాలా అనుభవాలున్నాయి. వారికి శ్రీ వెంకయ్య స్వామివారికి భేదం లేదని నిరూపించారు. నేను ఒక సమస్యతో తికమకలాడుతుండగా నాకు శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర గ్రంథం లభించి తెరవగానే నాకు కావాల్సిన సందేశం లభించడంతో ఆ గ్రంథం పారాయణ చేశాను. అప్పట్లో నాకు గల గ్రహబాధల నివారణార్థం జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి చేరాను. నాటి రాత్రి కామాక్షమ్మ మల్లికార్జున స్వామి నాకు మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని సెలవిచ్చారు. మెలకువ వచ్చింది, కానీ కళ్ళు మూసుకొని ఉన్నాను. అయ్యా, నీవు 3 రోజులు నా దగ్గరుండాలయ్యా అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటల పొందిక శ్రీ వెంకయ్య స్వామి వారిదేనని తెల్లవారి గొలగముడి చేరాను. ఆనాటి రాత్రి నేను మెలకువగానే పడుకోనున్నాను. రాత్రి 10 గంటల సమయం, ప్రక్కన భజన జరుగుతూ ఉంది. కాళ్ళ వద్ద శ్రీ షిరడీ సాయి శ్రీ వెంకయ్య స్వామివారు చెరొక వైపు నిల్చొని ఉన్నారు. కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాను. తన్మయత్వంలో లేవాలని కానీ మాట్లాడాలని కానీ అనిపించలేదు. వారు నా వైపే చూపిస్తూ, రా బయటకు అన్నారు. నాలో నుండి ఒక ఆకుపచ్చ చీర ధరించి రవిక లేని ఒక వికట రూపిణి బయటికొచ్చి నిల్చుంది. పో ఇక్కడి నుండి అని స్వామి ఆజ్ఞాపించారు. నేను ఈయనను నమ్ముకొని ఉన్నాను, ఎచ్చటికి వెళ్ళగలను, ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే బాబా చేతిలోని సటకాను శ్రీ స్వామివారు తీసుకొని దానితో ఆ వికట రూపాన్ని మెడపై పెట్టి నెట్టారు. ఆమెకు కరెంటు షాకు కొట్టినట్లుగా అరిచి వెళ్ళిపోయింది. నాటితో నాకున్న గ్రహబాధ తీరిపోయింది. గుంటూరులో నేను బాడుగ స్థలంలో పెట్టి ఉన్న టీ కొట్టు మరొకరికి అమ్మాలనుకున్నాను. నాటి రాత్రి నాకు బాబా కలలో, అమ్మేస్తే ఏమి తినాలనుకున్నావు అన్నారు. మరొక స్త్రీ నీకు మరొక స్థలం చూపుతానంటుంది. అంతటితో స్వప్నం నుండి మెలకువ వచ్చింది. కానీ బాబా మాట లెక్క చేయక కొట్టు అమ్మేశాను. అది మొదలు. బాబా చెప్పినట్లే అనేక కష్టాలకు గురై అన్నానికి ఇబ్బంది అయింది. ఇట్లాగే ఒకరోజు బాబా స్వప్నంలో కనిపించి, నాలాంటి కుమార్తె పుడుతుంది అన్నారు.
కానీ నేను ఆడపిల్ల అక్కర్లేదని అబార్షన్ చేయించాను. కష్టాలు తప్పలేదు. ఆ తరువాత మరలా నా భార్య 7వ నెల గర్భవతిగా ఉండగా శ్రీ వెంకయ్య స్వామివారు నా స్వప్నంలో చల్లవుతుంది, నా దగ్గరకు రా అని చెప్పారు. ఆ మాట నాకు అర్థం కాక శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళక అశ్రద్ధ చేశాను. ఫలితంగా నా భార్య గర్భంలో పిండం చల్లబడి చనిపోయింది. ఆపరేషన్ చేసి తీయడంలో ఆమెకు ప్రాణాపాయమైంది. కానీ బాబా నా ప్రార్థన మన్నించి ఆమె గుండెలపై తమ హస్తముంచినట్లు దర్శనమైంది. అప్పుడు ఆమెకు గండం గడిచి బ్రతికింది. నా స్వప్నంలో బాబా కనిపించి ఊరు వెలుపల ఒక స్థలం చూపి కొనమన్నారు. కానీ అది వ్యాపారానికి అనువైన చోటు కాదు. కనుక బాబా ఇలాంటి స్థలం చూపారేమిటి అని బాధపడి బాబాను శ్రీ స్వామివారిని ఇద్దరినీ ప్రార్థిస్తున్నాను. అటు తరువాత శ్రీ వెంకయ్య స్వామివారు కలలో నీకు ఆ స్థలం వద్దా అన్నారు. అటు తరువాత శ్రీ వెంకయ్య స్వామి బాబా ఇద్దరూ స్వప్నంలో వచ్చి గుంటూరు సెంటర్లో ఒక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం బేరం చేస్తే అసలు ఇవ్వమన్నారు. పూర్వం శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించని ఫలితంగా అనేక కష్టాలు పడ్డాను. కనుక ఈసారి ఎంత ఖరీదైనా దాన్ని కొనాలని అనేక ప్రయత్నాలు చేశాను. ఆఖరకు 40,000 ముందుగా ఇస్తే తరువాత తీరిక ఉన్నప్పుడు రిజిస్టర్ చేస్తానన్నాడు. అలాగే అప్పు తెచ్చి 40,000 రూపాయలు చెల్లించాను. అమ్మిన అతను మోసగాడు, నీ డబ్బు పోయిందని అన్నారు అందరూ. కానీ బాధ్యత శ్రీ స్వాముల మీద ఉంచి నిశ్చింతంగా ఉన్నాను. చిత్రంగా ఒకనాటి ఉదయం అతనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విధంగా శ్రీ సాయినాథుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు భేదభావం లేకుండా కలిసికట్టుగా భక్త రక్షణ చేస్తున్నారు. అది నా అదృష్టం. వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారికి, వారి తల్లిగారికి శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం భక్తులకు తెలిసినదే. కాలాంతరంలో షిరడి సాయినాథుని చరిత్ర పఠన ద్వారా వారిపై ఆయనకు భక్తి శ్రద్ధలు ఏర్పడి శ్రీ సాయిని కూడా స్మరించేవారు. ఒక దినము విపత్కర పరిస్థితులలో శ్రీ స్వామివారిని సాయిని కూడా ప్రార్థింపగా నాటి రాత్రి శ్రీ స్వామివారు స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో వారిని స్మరించినా నన్ను స్మరించినట్లే అని స్పష్టంగా పలికారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి దివ్యత్వం గురించి విని వారిని దర్శించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ భరద్వాజ మాస్టరు గారి అత్తగారు, మరదలు, మరికొంతమంది తలపూరు చేరారు. కానీ అదే సమయానికి శ్రీ స్వామివారు మరొక అడ్డతోవన బండిలో పక్క గ్రామమైన కలిచేడు చేరారు. ఆ విషయం తెలిసి బస్సు లేనందున మాస్టర్ గారి అత్తగారు 56 సంవత్సరాల వయసులో తన వృద్ధాప్యాన్ని, బలహీనతను కూడా లెక్క చేయక మిట్ట మధ్యాహ్నం ఎండలో అందరితో కలిసి 3 మైళ్ళు నడిచి కలిచేడు చేరి శ్రీ స్వామివారికి నమస్కరించారు. అప్పట్లో ఎల్లప్పుడూ మౌనవ్రతంలో ఉండి ఎవరిని తాకనివ్వకుండా ఉంటున్న శ్రీ స్వామివారు కాగితాలపై వేలిముద్రలు వేసి భక్తులకిస్తూ త్వర త్వరగా కాగితాలు తమ బొటన వేలి కింద ఉంచమని వారిని ప్రోత్సహించేవారు. ఆ పనిలో ఆడవాళ్ల చేతులు శ్రీ స్వామివారికి తగులుతున్నా సరే శ్రీ స్వామివారిని ఏమీ ఆటంకపరచలేదు. వారి భక్తి శ్రద్ధలను శ్రీ స్వామివారు అంగీకరించి ఆ విధంగా అనుగ్రహించారు. శ్రీ స్వామి దర్శనము, స్పర్శ తమకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన ప్రాప్తించాయని, శ్రీ శిరడీ సాయి శ్రీ స్వామివారు వేరు కాదని వారు ఆనందించారు. తన అవపాసన దశలో 1 సంవత్సరం పాబోలు సుబ్బమ్మ
నిరంతరం శ్రీ సాయినాథుని నామజపం చేసిన ధన్యజీవి. వీరి అంతిమ ఘడియలో శ్రీ స్వామివారు తమ ఆశీస్సులు, పాదతీర్థం ఈమెకు పంపారు. శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించి చివరి శ్వాస వదిలిన ధన్యజీవి సాయినాథుని నామం చేస్తుంటే శ్రీ స్వామివారు తమ పాదతీర్థం పంపారంటే వారిద్దరికీ భేదమే లేదని కదా భావము. రూపనామములకు అతీతమైన వారే మహాత్ములు, అట్టివారే అంతటా నిండి ఉండగలరు. అంతటా నిండి ఉన్నది ఒకే తత్వం కదా, అదే మన స్వామివారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ కూడా కొత్త గ్రామాలకు, ప్రదేశాలకు వెళ్ళేవారు కాదు. తాము తరచుగా పర్యటించే గ్రామాలలోనే, ఆయా స్థలాలలోనే మరలా మరలా విడిది చేసేవారు. శ్రీ స్వామివారిని ఎప్పుడైనా భక్తులు ప్రాధేయపడి ఏదైనా కొత్త స్థలానికి తీసుకుపోతే ఒక్కరోజు ఉండేసరికి గగనమైపోతుంది. శ్రీ స్వామివారు వెంటనే ఆ చోటు వదిలి వెళ్ళిపోయేవారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ గ్రామానికి వెళ్ళి ఉండలేదు. కానీ ఒకరోజు ఎవరి ఆహ్వానం లేకుండానే తన బృందంతో విద్యానగర్ చేరారు. అప్పుడే కొత్తగా నిర్మించబడి ప్రారంభోత్సవమునకు ఎదురు చూస్తున్న శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో సమాధి నిర్మించబో వేదికపై తమ పవిత్రమైన అగ్నిగుండాన్ని 5 రోజుల పాటు నిర్వహించి ఆ మందిరాన్ని పావనమునర్చారు. 2వ రోజు సేవకులు మరొక గ్రామము పోదాము స్వామి అంటే, పోయేందుకు దోబ కనపడడం లేదయ్యా, ఇచ్చట 21 కోట్లు జమ కట్టవలసి ఉన్నది అని సెలవిచ్చారు. ఆచార్య శ్రీ భరద్వాజ గారు సాయినాథకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అన్నప్పుడు అంతవరకు పడుకొని ఉన్న శ్రీ స్వామివారు లేచి కూర్చున్నారు. నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు గంజి కావాలని శ్రీ స్వామివారు అడిగి గంజి పోయించుకొని త్రాగారు. బాబా భక్తులు హారతి చేస్తుంటే ఎంతో శ్రద్ధగా హారతిని అందుకున్నారు. ఈ మందిరంలో మీకు ఎలా ఉంది స్వామి అంటే, చాలా బాగుందయ్యా అంటూ వారి పరిభాషలో మందిరమునకు ఆశీస్సులు అందజేశారు. ఏనాడు పూలమాలలు అంగీకరించని శ్రీ స్వామివారు శ్రీ భరద్వాజ గారు వారి పాదములపై చామంతి పూలుంచి నమస్కరిస్తే మౌనంగా అంగీకరించి ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు పూలను అంగీకరించరని ఒక సేవకుడు ఆ పూలను తీసివేయబోతే శ్రీ స్వామివారు అతనిని నివారించి ఆ పూలను అక్కడ నుండి కదిలించనీయలేదు. ఈ విధంగా శ్రీ స్వామివారు శ్రీ సాయినాథునితో అభేద స్థితిని మనకు ఏర్పరిచారు. పొదలకూరు నివాసి పి పెంచలయ్య ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు నడిచే రోజులలో నేను వారిని కొన్నాళ్ళు సేవించాను. అది మొదలు శ్రీ స్వామివారి పటాన్ని ప్రతినిత్యం పూజిస్తుంటాను. ఒకరోజు 4 సంవత్సరముల వయసు గల మా కుమార్తె పద్మను సైకిల్ మీద తీసుకుపోతుంటే యాక్సిడెంట్ అయి మా పాప కాలు విరిగింది. నేను నిమిత్త మాత్రంగా కట్టు కట్టిస్తాను, కానీ కాలు బాగుపరచవలసిన బాధ్యత తమదే స్వామి అని శ్రీ స్వామివారిని ఆర్తితో ప్రార్థించాను. నాటి రాత్రి శ్రీ స్వామివారికి బదులు శ్రీ శిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, నాయనా కాలు బాగవుతుంది, బాధపడవద్దు అని చెప్పి ఆమె కాలికి ఒక పసురు పూసి కట్టు కట్టారు. శ్రీ సాయినాథుడు చెప్పినట్లే ఒకే ఒక కట్టుతో పాప కాలు అతుక్కొని చక్కగా నడవగలిగింది. స్వప్న దర్శనమైన తెల్లవారి నెల్లూరు సాయిబాబా మందిరం వెళ్ళి బాబాకు పూజ చేయించి ఒక బాబా పటం తెచ్చి శ్రీ స్వామివారి పటం పక్కన స్థాపించి ప్రతినిత్యం ఇద్దరిని పూజిస్తున్నాను. ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదము లేదు. లేకుంటే శ్రీ స్వామివారి పటాన్ని పూజిస్తూ
బాబాను గురించి బొత్తిగా పరిచయం లేని నాకు బాబా దర్శనమియ్యడమేమిటి? ఆగస్టు నెల 1986లో శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు కలిగి నా యందు ప్రేమానుభావములు గల మా మరదలకు ప్రమాదమైన జబ్బు చేసి వెంటనే మద్రాసు తీసుకెళ్లారు. నాకు ఈ వార్త తెలిసి, ఏమి స్వామి, ఇంతటి ఆత్మీయురాలు ఆపదలో ఉంటే కళ్ళచూపులు కూడా లేకుండా దూరంగా పంపేశారు, దయచేసి ఆమెకు ఆరోగ్యం చేకూర్చి మరలా నేను ఆమెను చూచేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాను. వెంటనే నా కన్నులు మూతబడి ఒక దృశ్యం పొడగట్టింది. సాయిబాబా నా దగ్గరకు వచ్చి మా మరదలను చూపిస్తానని నన్ను క్షణంలో మద్రాసు తీసుకెళ్ళి ఆమె మంచం దగ్గర నిలిపారు. చూడు నాయన, ఈమెకు తప్పక నయం అవుతుంది, ఇంజెక్షన్ చేస్తున్నాను అని ఇంజెక్షన్ చేశారు. నాకు మెలకువ వచ్చింది. మా మరదలకు జాబు రాసి కనుక్కుంటే సరిగ్గా నాకు దృశ్యం గోచరించిన సమయంలో ఆమెకు కూడా బాబా స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేసి బాగవుతుందని ఆశీర్వదించారని జాబు వచ్చింది. అనతి కాలంలో ఆమె పూర్ణ ఆరోగ్యవంతురాలైంది. శ్రీ స్వామివారు, శ్రీ సాయి వేరు కాదు, వారు నామరూపాలకు అతీతులైన పూర్ణ గురుతత్వం మాత్రమే. ఓం నారాయణ, ఆది నారాయణ.